ఖురాన్ లో 114 సూరాలు మొత్తం ఉన్నాయి. ఈ విషయం తెలుసు కదా. ఈ సూరాలలో కొన్ని సూరాలు మొత్తం ఒకే సూర ఒకే సందర్భంలో అవతరించింది. మరియు కొన్ని సూరాలు ఎలా ఉన్నాయి, అందులోని ఆయతులు కొన్ని ఒక సందర్భంలో మరికొన్ని మరో సందర్భంలో ఈ విధంగా అవతరించాయి. ఉదాహరణకు మొట్టమొదటిసారిగా ప్రప్రథమంగా తొలిసారిగా అవతరించిన ఆయతులు ఏమిటి, ఇక్రా బిస్మి రబ్బికల్లజీ ఖలఖ్ కదా. ఏ సూరాలో ఉన్నాయి ఈ ఆయతులు, సూరతుల్ అలఖ్ లో. మొత్తం సూర ఒకేసారి అవతరించిందా, కాదు. ఈ సూరతుల్ అలఖ్ లోని మొదటి 5 ఆయతులు మాత్రమే తొలిసారిగా అవతరించాయి. దాని తర్వాత ఆయతులు ఏవైతే ఉన్నాయో, ఇక్రా బిస్మి రబ్బికల్లజీ ఖలఖ్ ఖలఖల్ ఇన్సాన మిన్ అలఖ్ ఇక్రా వరబ్బుకల్ అక్రమ్ అల్లజీ అల్లమ బిల్ ఖలమ్ అల్లమల్ ఇన్సాన మా లమ్ యఅలమ్. ఈ 5 ఆయతులు తొలిసారిగా అవతరించాయి. కల్లా ఇన్నల్ ఇన్సాన లయతగా 6 నుండి తర్వాత ఆయతులు కొన్ని రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత అవతరించాయి. అల్లా యొక్క ఆదేశంతో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాలకు తెలిపారు, ఈ తర్వాత ఆయత అవతరించిన ఆయతులు సూరతుల్ అలఖ్లో ఆయత నంబర్ 6 నుండి పెట్టాలి అని. అలా అక్కడ క్రోడీకరించడం, అక్కడ దాన్ని పెట్టడం జరిగింది. అయితే విషయం అర్థమైందా మీకు, కొన్ని సూరాలు మొత్తం ఒక సూర ఒకే సందర్భంలో అవతరించింది. ఉదాహరణకు సూరతుల్ ఫాతిహ అవతరణ కాల ప్రకారంగా దీనిది 5వ నంబర్ అని అంటారు. కొన్ని సూరాలు ఎలా ఉన్నాయి, అందులోని ఆయతులు వేర్వేరు సందర్భాలలో కొన్ని కొన్ని ఆయతులు అవతరించాయి. అల్లా యొక్క ఆదేశ ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపిన ప్రకారం వాటిని ఒక సూరాలో జమ చేయడం జరిగింది. అయితే సూరతుల్ నస్ర్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై అవతరించిన సూరాల ప్రకారం మొత్తం సూర ఒకే సందర్భంలో అవతరించిన దాని ప్రకారం చిట్ట చివరి సూర అని అంటారు. ముస్లిం షరీఫ్ లో సహీ ముస్లిం హదీస్ గ్రంథం ఏదైతే ఉందో అందులో దీని ప్రస్తావన వచ్చింది. ఇప్పుడు ఏం తెలిసింది మీకు, సూరతుల్ నస్ర్ ఖురాన్ లో చిట్ట చివరిగా అవతరించిన సంపూర్ణ ఒక సూర. చూడడానికి ఇందులో 3 ఆయతులు ఉన్నాయి, కానీ ప్రళయం వరకు ఇందులో అల్లాహు తఆలా చాలా గొప్ప శుభవార్త ఇచ్చి ఉన్నాడు. ప్రళయం వరకు అల్లాహు తఆలా ఈ సూరాలో గొప్ప సమాచారం, ఒక గొప్ప సందేశం ఇచ్చి ఉన్నాడు.